ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆ చెరువులు కుంటలు తెగిపోవడంతో రైతులు మాత్రం పెద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఆ పంట పొలాలను పండించుకుంటూ ఎరువేసుకుంటూ అదేవిధంగా ఆ యొక్క కలుపు తీసుకుంటూ అనేక ఆ పనుల్లో నిమగ్నమయ్యే సందర్భం చాలా ఉంది. కానీ ఇటీవల కురిసిన వర్షాలకు మాత్రం రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క భారీ వర్షాలకు చెరువు కట్ట తెగిపోవడంతో ఈ యొక్క మనం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం ఆలేరు గ్రామంలో ఉన్నాము. ఈ యొక్క గ్రామానికి సంబంధించిన 700 ఎకరాల చెరువు ఆ యొక్క వాళ్ళ తాత ముత్తాతల కానుండి ఆ యొక్క చెరువు మీద వ్యవసాయం మీద ఆధారపడి జీవించే ఆ యొక్క రైతులు ఉన్నారు. మనం చూసినట్లయితే ఆ యొక్క చెరువు తెగిపోవడంతో పెద్ద పెద్ద రాళ్ళు ఆ యొక్క దానికి సంబంధించిన తూము కేసిన కాంక్రీట్ తోటి మొత్తం ఆ వరదకు ఈ యొక్క పెద్ద పెద్ద రాళ్ళు ఇక్కడికి ఏ విధంగా వచ్చినాయో మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఇలాంటి సంఘటన మా యొక్క గ్రామంలో ఎప్పుడు జరగలేదు. ఈ యొక్క సంఘటనతోటి రైతులు మాత్రం చాలా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మాకు ప్రధానంగా ఈ ఆలేరు చెరువే మాకు జీవన ఆధారం. మా తాతల ముత్తాతల కాంచి కూడా మేము ఈ చెరువు మీదనే బతుకుతున్నాం. కొంతమంది ముత్రాశ వాళ్ళు అంటే బెస్త అంటే మాకాడ బెస్త ఉండదు, ముత్రాశ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఈ చెరువుకు ఆడ స్తంభాలు పిల్లర్స్ పోసి ఆ పిల్లర్స్ కాంక్రీట్ దీన్ని మొత్తం నింపి కింద ఒరగకుండా దానికి వల కట్టిరు. ఏది ఇనుప వల, ఇనుప వల కట్టడమే కాకుండా దానికి చేపల వలలు రెండు వేశారు. వేసే వరకు ఆ నీళ్లు వచ్చిన వరద ద్వారా వచ్చిన చెత్త చెదారము దానికి తట్టి నీళ్లు బ్యాక్ వాటర్ వెళ్ళిపోకుండా అలుగు మత్తడి 6 ఫీట్లు వాళ్ళు పెట్టడం వల్ల మత్తడి లెవెల్ కొద్దిగానే ఉంటుంది. చెరువు మొత్తం బొర్రిపోయింది. బొర్రిపోయే సందర్భంగా యువకులు కొంతమంది ఊళ్ళో కొంతమంది వచ్చి ట్రై చేసిర్రు. పోదామంటే భయపడి ఎక్కడ చెరువు చేయొద్దు అని ఊర్లో కూడా బొర్రుకుంటూ వచ్చింది. సుమారు 7 గంటల 7:30 ప్రాంతాన చెరువు నరి మధ్యలో పోయింది. అదే భగవంతుని దయ వల్ల ఆ ఎస్సీ కాలనీ ముందర కూడా చిన్న తుమ్ము ముందర కూడా వరద వచ్చింది. చాలా వరకు డ్యామేజ్ అయింది. అది వల్ల తెగితే కాలనీ సుమారు 150 ఇండ్లు సర్వనాశనం అయ్యేది. ప్రత్యేక కలెక్టర్ గారికి మరియు మంత్రులకు మా విన్నపం, మా చెరువు మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళు కఠినంగా శిక్షించాలి. అది మా రైతు వారి డిమాండ్. మొత్తం 15 ఎకరాలు ఇసుక మేటలు పెట్టి బాగా ఇదైంది వరదలు బట్టి. చెరువు కట్ట బాగా లోతు అయిపోయింది. చెరువు దిగిన కాడ రైతులకు కూడా ఆయన మంచి ఉండాలి. మొత్తం పోయినాయి. చెరువునికి ఏం లేదు, ఆదేరు లేదు. ఇవ్వాలని అడగకపోయినా పైసలు అడుగుతారు. పొలాలకు వేసుకున్న పొలాలకు బాయిలు ఉన్నారు, పైసలు అడుగుతారు. ఇయ్యలేకపోతారు. ఇప్పుడు కూలి వాళ్ళకు, నాటేసిన వాళ్ళకు, ట్రాక్టర్ కిరాయలు, మందు బస్తాలకు ఎంత ఇబ్బంది అయింది. ఇప్పుడు మొత్తం ఆయన పోయినట్టే. 1 ఎకరానికి 15,000 ఖర్చు వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ చెరువు కింద మాకు భూమి ఉంది, 1.5 ఎకరం ఉంది. మన అకాల వర్షానికి ఈ ముత్రాసులు ఏం చేశారంటే చేపలు ఆపుకునే దానికి చేపలు కొట్టుకోపోకుండా వలలేసినారు. ఆ వలలేసిన దానికిను అకాల వర్షం తోడై మా కట్ట తెగుడు మొత్తం కొట్టుకుపోవడం జరిగింది. ఆ కట్ట తెగిపోయి దాదాపుగా 50-60-70 ఎకరాలు మొత్తం మేటేసింది ఉసుక మేట. ఇక అది పనికి రాకుండా అయింది. నీ గెట్టె ఎక్కడ, నా గెట్టె ఎక్కడ అనేది అసలు అర్థం కాకుండా అయింది అన్నట్టు. ఇప్పుడు మళ్ళీ మేము నాట్లేసుకున్నాం. ఆ పంట పండాలంటే ఇప్పుడు చేతికి రాదు. కనీసం 100,000 ఫుట్లు 600 ఎకరాలు ఏది మా ఆలేడు చెరువు కింద. దయచేసి మా రేవంత్ రెడ్డి గారికి ఒకటే, మా ఆలేడు చెరువుని గుర్తించి తక్షణమే దాన్ని మరమ్మతు చేయిస్తే చెరువు కింద రైతులు మేము బతుకుతాం సార్. దయచేసి చేతులు జోడించి చెప్తున్నాం. మొన్న గుర్చినటువంటి అకాల వర్షానికి 2-3 చెరువులు తెగడం వల్ల మా ఊరి మీద కూడా వచ్చి నష్టం జరిగింది. అలాగే రైతులల్లో ఉన్నటువంటి వ్యవసాయ పొలాలు కూడా నష్టం జరిగింది. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఆదుకొని చెరువు కట్టను మరమ్మతులు చేపట్టాలి. అలాగే చాలా ఇండ్లు కూడా కూలిపోవడం జరిగింది. కాబట్టి వెంటనే ప్రభుత్వం నుంచి 200-300 ఇండ్లు ఇస్తేనే ఆ గ్రామం మళ్ళీ యథావిధి వస్తుంది. కాబట్టి దాన్ని ప్రభుత్వం ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నాం సార్. పెద్ద చెరువు తేగి మొత్తం కొట్టుకుపోయింది. మా పొలం లేకుండా తేగింది. మాకు ఏం లేకుండా అయిపోయినాయి సార్. అన్ని కొట్టుకొచ్చి అన్ని ఇసుకలే ఉన్నాయి, రాళ్ళే ఉన్నాయి మా చేనులో. ఎట్లా మరి మా పరిస్థితి ఎట్లా? 50,000 పెట్టుబడి తెచ్చి 2-5 రూపాయలు మెత్తితో తెచ్చి పెట్టుబడి పెట్టినాము. ఏం మింగలేదు మాకు, ఏం లేదు. మేము కౌలుకి చేస్తున్నాం, 1 రూపాయి కూడా లేదు.
తోట వేసినాం, తోట కూడా మొత్తం కొట్టుకుపోయినాయి, ఒక తోట కూడా లేదు. పొలాలన్నీ ఖరాబ్ అయిపోయినాయి, నీళ్ళు లేవు చెర్ల, మొత్తం పొలాలకు నీళ్ళు లేక అట్ని ఇప్పుడు ఎండిపోయినట్టేగా పనికిరావు. వాటి గురించి ఆయన నష్టపరాలి, మాకు రైతులకు ఆదుకొని ఇవ్వాలి ప్రభుత్వం, ఇబ్బందులు ఉన్నాం మేము. ముజరాజుకు సంబంధించిన వాళ్ళు చేపలు వేసాక వల వేయడం వల్ల ఈ యొక్క పెద్ద నష్టం జరిగిందని, దానికోసమే ఈ యొక్క చెరువు తెగిపోయిందని, ఆ యొక్క గ్రామస్తులు మాత్రం స్థానిక పోలీస్ స్టేషన్లో మత్స్యకారుల మీద కేసు పెట్టాలని మనకి ఇక్కడ రైతులు చెప్తున్నారు. దీని మీద తక్షణమే ప్రభుత్వం స్పందించి ఖచ్చితంగా ఆ ప్రభుత్వం ఆ రైతులకు, నష్టపోయిన రైతులకు వారికి ఆ వెసులుబాటు కల్పించి నష్టపరిహారం త్వరగా ఇచ్చి రైతులను ఆదుకోవాలని మాత్రం ఇక్కడ ఆలేరు గ్రామ ప్రజలు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజితో సాల్మన్, అదా న్యూస్, వరంగల్.